దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పేరు తెలియని వాళ్ళు చెప్పాలంటే దేశంలోనే ఎవరు ఉండకపోవచ్చు జనసేన పార్టీని స్థాపించారు తర్వాత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తున్నాం సో ఈ రోజు నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను ఆ వ్యక్తి ఎవరంటే జనసేన కేంద్ర కార్యాలయం ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా ఒక వ్యక్తి వెళ్ళారు అతని పేరు నిమ్మల వీరన్న ఆయన అసలు పార్టీ కార్యాలయం ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్ ఎలా అయ్యారు చీఫ్ గెస్ట్కి జనరల్గా ఎలాంటి ఇన్విటేషన్స్ ఉంటాయి ఇవన్నీ మనకు తెలుసు ఆయన ఏ విధంగా వెళ్ళారు ఎలా చీఫ్ గెస్ట్ అయ్యారు ఇవన్నీ మనతో మాట్లాడడానికి నిమ్మల వీరన్న ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే వీరన్న గారు అమ్మా నమస్తే అండి వీరన్న గారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళారు ఇవన్నీ మనం మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ స్వస్థలం ఏది దాని గురించి చెప్పండి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి సూర్యాపేట నియోజకవర్గము అక్కడ మేము ఇంతకుముందు అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు రాజకీయాలకు రాకముందు నుండి మేము చిరంజీవి గారి అభిమానులుగా ఉండేటోళ్ళము రక్తదానం దాంట్లో కానీ ఈ చిరంజీవి సేవా కార్యక్రమాలు నిరంతరం పనిచేస్తూ నూతన నాయకత్వ నిర్మాణం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఆర్గనైజేషన్ కాన్సి రంగారితో ఉండేటోళ్ళము ఆ పని పనిచేస్తుంటున్నాయి ఆ తర్వాత ఏంటంటే చిరంజీవి గారు రాజకీయాలు రావాలనే మూమెంట్ నుంచి పెద్ద ఎత్తున ఈ కొత్త నాయకత్వం రావడానికి చిరంజీవి గారిని ముఖ్యమంత్రి నాయకత్వం రావాలని చెప్పి పనిచేసినాం ఆ తర్వాత ఏంటంటే చిరంజీవి గారు రాజకీయాలు అయిపోయినవి కాంగ్రెస్లో విలీనమైనరు ఆ తర్వాత కూడా మేము ఏ రాజకీయ తెలంగాణ ఉద్యమం వేత్తున నడుస్తుంది ఆ ఉద్యమాలలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ సరే కొత్త నాయకత్వం కూడా ఈ రాష్ట్రంలోకి రావాలి ఈ తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి కొత్త నాయకత్వంగా చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అన్న నాయకత్వంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ అన్నయ్య నాయకత్వం తీసుకురావడానికి పనిచేసినాం ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ పార్టీ పెట్టడం పెట్టడమే ఫస్ట్ ఒక హోటల్ రిసార్ట్స్ ఏదన్న పెట్టిండు పవన్ కళ్యాణ్ గారు ఆ ఎలక్షన్ సంవత్సరం ఉందనగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు అయిన తర్వాత చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆ సంవత్సరం అటు మద్దతు ఇచ్చిండు ఆయన అనుకున్న వ్యక్తిని గెలిపించిండు అది అయిపోయింది తర్వాత ఏంటంటే పూర్తిగా పోటీ చేయలే పార్టీ పెట్టిన సందర్భంలో ఎక్కడ పోటీ చేయలే తెలుగు రాష్ట్రాలు పోటీ చేయలేదు ఇప్పుడు అంటే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు చిరంజీవి గారు ముఖ్యమంత్రి కావాలని అనుకున్నారు తర్వాత ఆయన తమ్ముడు పార్టీ పెట్టిన తర్వాత ఈయన కావాలనుకున్నారు మీరు అసలు పవన్ కళ్యాణ్ గారిని పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు కలిసారు మొదటిసారి నేనేందునంటే మేము అంతకుముందు ముందు నుంచి పార్టీ ఆఫీస్లో పోయి కలిసి ఉండడం అప్పుడు సందీప్ అని ఒక ఇన్ఛార్జి ఉండేది ఆఫీస్లో సందీప్ సందీప్ అని ఉండే విద్యావంతుడు యువశక్తి కొత్త కొత్త నాయకత్వాన్ని కూడా ఆయన ప్రమోట్ చేస్తున్న తర్వంలో సందీప్ పోయి కలిసేటోళ్ళము అక్కడ అనీఫ్ అని ఆయన పవన్ కళ్యాణ్ గారి రాజకీయంగా ఒక ఇంకొక వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ నాయకత్వం ఉండేది అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోయేటోళ్ళు కానీ ఏంటంటే నేను ఇంతకే ముందుకు ఏం చెప్పిన ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పిన తర్వాత ఎక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేయలే కానీ రెండు వేల పద్దెనిమిదికి ఎలక్షన్లోకి ఈ సిద్ధమవుతున్న అవుతుంది తరుణంలో ఇక్కడ ప్రశాసన్ నగర్లో ఆఫీసు ఓపెనింగ్కు అది సిద్ధం చేస్తారు నేను ఏంటంటే నాయకత్వం కోసం పనిచేస్తున్నాం కదా అన్నయ్య చిరంజీవి గారి అన్నయ్య సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు పెద్ద ఎత్తున ఉన్నది అది అది కాబట్టి మేము పవన్ కళ్యాణ్ పార్టీలోకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం కొత్త గోడల మీద పెద్ద ఎత్తున ఇప్పటికే ఒక తొంభై వేల గోడలు పైగా తొంభై తొంభై రెండు వేల గోడలు వాల్ పెయింటి ప్రచారం చేసినాం ఎందుకంటే మాకు ఈనాడు లాంటి పత్రికలు రాయం మేము చిరంజీవి గారి అభిమానంతో చేస్తున్న కార్యక్రమాలను ఈనాడు పత్రికలు కానీ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కానీ ఆ టీవీ ఫైవ్ వేసే పత్రికలు లేవు మాకు అందుబాటులో లేవు చిరంజీవి సేవా కార్యక్రమాలకు కాబట్టి మేము వాల్ పెయింటింగ్ ద్వారా గ్రామాల్లో మొత్తం ఇచ్చేపురం నుంచి పలమ కానీ ఇటు నిజామాబాద్ ఆదిలాబాద్ కానీ ఎంతో నిమ్మల వేరన్న పేరుతోని మనం పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు రావాలి పెద్ద ఎత్తున పనిచేసినాం ఆ సందర్భంలోనే మేము ఆఫీసు ఓపెనింగ్కి ఆఫీస్ ఉదయం ఉపాధి పదకొండు గంటలకు పోయినాం ఆఫీస్లో ఏందని అంటే కళ్యాణ్ బాబు గారు వచ్చిండు గేట్లు వేసిర్రు తర్వాత ఆయన అంతరంగంగా శక్తి వచ్చి మన ముందుకు తీసుకొచ్చి లోపల తీసుకుపోయిండు ఇది ఇది ఆఫీస్ ఓపెనింగ్ లో ఇక అది అంతా సమాజానికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పిండు ఏందనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పత్రికలలో వచ్చింది నాకు ఇతనే రాజకీయాల్లో ఆయన రాజకీయాల్లోకి ఇట్లాంటి స్మృతి అని చెప్పిండు ఇట్లాంటి వ్యక్తులే పేదరికంలో సమాజం కోసం పనిచేసే వ్యక్తులే ఎవరైతే సమాజంలో మార్పు సామాజిక మార్పు ఎవరికైతే రావాలనో ఈ సమాజంలో అంటే కింది నుంచి సమాజాన్ని తీసుకురావడానికి పెద్ద ఎత్తున పనిచేసారు ఇది ఇది అని ఆయన ముందుకు తెచ్చిండు దాంట్లో దక్కుబాడు సురేష్ త్రివిక్రమ్ ఉన్నాడు అలీగారు ఉన్నారు వాళ్ళందరినీ కాదని ఈయన బహుజన సమాజ్ పార్టీ కాన్షిరామ నుంచి స్ఫూర్తి పొంది పనిచేస్తున్నటువంటి నిమ్మల వీరనే నాకు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులే కావాలి అని చెప్పిండు ఇలాంటి వ్యక్తులతో పాటు ఇంకా ఈ సమాజంలో మహిళల కోసం కొట్లాడుతులు కానీ పర్యావరణం మీద పనిచేసే వ్యక్తులు ఎందరో రామ్మని చెప్పిండు ఇది అది చెప్పినటువంటి పరిస్థితి ఒక తీరంగా ఉంది ఇవాళ తెలంగాణలో ఇవాళ పోటీ చేస్తుండే మొదటిసారిగా అసెంబ్లీలో పోటీ చేస్తా ఉండు ఇవాళ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతోని పోతా ఉండు కానీ చిరంజీవి గారి అభిమానులము మేము ఇంకా ఎన్ని జెండాలు పట్టుకోము కూలీలుగా మారతానికి సిద్ధంగా లేవు మేము కూలీలుగా ఒకసారి టీడీపీ అన్నాడు రెండోసారి మళ్ళీ ఇప్పుడు బీజేపీ అంటుండు ఒకసారి కాకినాడలో బహిరంగ సభలో పాచిపోయిన లడ్డూలు బీజేపీ పార్టీ నిరుద్యోగాన్ని పొంచి చేసింది ప్రధానమంత్రి అయి కూడా ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఆ పాచిపోయిన లడ్డూలు ఉన్నాడు దారిద్రంలోకి తీసుకుపోయిందని చెప్పిండు బీజేపీ పార్టీని మళ్ళీ ఇవాళ ఏమంటుండు తెలంగాణ ఎలక్షన్కి వచ్చి బీజేపీ పార్టీ నాకు ఇష్టమైన నాయకుడు ప్రధాని అని అంటా ఉండు మరి ఇప్పుడు ఎవరు ఏటు పోవాలి మేమందరం అభిమానులు చిరంజీవి గారి అభిమానులు మా పరిస్థితి ఏంది ఇప్పుడు ట్వీట్ చేసినప్పుడు కూడా చాలా మాటలు మాట్లాడారు కదా మరి ఇప్పుడు ఆయన చెప్పిన బట్టి అయితే రాజకీయాల్లో ఒక మంచి స్థాయిలో ఉండి ఉండాలి కదా నేనేమ నేను మేమే అన్నది ఫస్ట్ పార్టీ పెట్టి ఇప్పటికీ దగ్గర దగ్గర పన్నెండు పదిహేను సంవత్సరాల దగ్గరికి వచ్చినాం ఒక్కసారి అసెంబ్లీలో పోటీ చేయలే పూర్తిగా చేయాలిగా ప్రజలు మేమేం కోరుకుంటున్నాం అభిమానులు మేము ఏం కోరుకుంటుర్రు నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలు స్వతంత్ర శక్తిగా పోటీ చేయమని కోరుకుంటున్నాం ఫస్ట్ పవన్ కళ్యాణ్ స్వతంత్ర శక్తిగా అనుకుంటున్నాం మేము మేము అట్లా అనుకునే ఆయనను ప్రజల్లోకి తీసుకురావడానికి భార్య పిల్లలు వదిలి సమాజంలో తిరిగినాం సరే అసలు పార్టీ ఓపెనింగ్ రోజు ఆయన మీతో ఏం చెప్పారు వెయిట్ చేసింది ఇవన్నీ పక్కన పెడదాం మీతో స్వయంగా ఏం మాట్లాడారు ఆ రోజు భోజనం ప్లేట్ తీసుకొని భోజనం పెట్టి తిని లోపలికి అని చెప్పిండు అని లోపలికి వెళ్ళిపోయాండు ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టించి లోపలికి వెళ్ళిపోయిండు తిని నీ కోసం పెట్టిన పెని లోపలికి వెళ్ళిపోయిండు రమ్మన్నాడు కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనుకునేది ఒకటి ఆయన సంబంధించినటువంటి మరి వాళ్ళ నియమనొచ్చు నాకు తెలియదు ఆయనకు సంబంధించిన మరి వాళ్ళు ఈ మధ్యన సందీపును కూడా ఆ ఆఫీసు అటెండర్లు అంటారు మరి ఆ మాట నేను అనలేను ఎందుకంటే ఆడ పనిచేసిన వాళ్ళను ఇప్పుడు కొత్త కొత్త మాట విన్నా పార్టీ నాయకులుగా ఉండే పార్టీ ఇన్ఛార్జిగా ఉండే వాళ్ళను కొత్త పదం వినపడతా ఉంది నాకు ఏంది అటెండర్లు మరి ఇప్పుడు నేను ఆ మాట అనలేను ఎందుకంటే తెలంగాణలో ఉద్యమకారులు ఉంటారు పోరాటం చేసిన వాళ్ళు వస్తారు పోరాట పటిమతో ఉన్నటువంటి ఉన్నటువంటి శక్తి ఇక్కడ ఈ తెలంగాణ గడ్డలో పోరాటం రక్తాలు మా రక్తాలలో పోరాటం అనే రక్తం ఉంటుంది మా దాంట్లో మేము ఎక్కడా పడే రాజకీయాలు చేయలేదు కానీ మరి ఇప్పుడు వాళ్ళు వాళ్ళది ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ ఒక పద్ధతి అంటే అంటే వాళ్ళ వాళ్ళకే పవన్ కళ్యాణ్ గౌరవించిన వాళ్ళను అక్కడ ఆశ్రయించుకునేటువంటి నాయకత్వం ఉంది పార్టీలో పవన్ కళ్యాణ్ పక్కన పవన్ కళ్యాణ్ ఒక పక్కన కొంతమందిని ఆహ్వానిస్తాడు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అవమానం చేస్తారు ఒకే టైంలో పార్టీలో రెండు పద్ధతులు నడుస్తాయి పవన్ కళ్యాణ్ గౌరవించడం వాళ్ళ పక్కన వ్యక్తులు అవమానాలు చేయటం ఏమన్నారు మీతో అయిపోయి మేము ఎమ్మెంటే బయటికి వెళ్ళి వచ్చిన పవన్ కళ్యాణ్ లోపడ రమ్మన్నాడు బయట ఆ పార్టీ ఉన్నటువంటి వ్యక్తులు కొంత పద్ధతి బాగలేక నచ్చలేకనే నేను సరే నడవని రాజకీయాలు అని చెప్పి నేను బయటకు వచ్చినా బయటికి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ కలవలే పవన్ కళ్యాణ్ తెలుసు అది తర్వాత మళ్ళీ వచ్చిన సందీప్ పవన్ కళ్యాణ్ నెంబర్కు సార్ నేను బయట ఉన్నా అని ఒక వాట్సాప్లో పెట్టినా సందీప్ను పంపించిండు సందీప్ రాయల గారిని పంపించి వీరణ వచ్చి తీసుకురాపో పంపించిండు మరి ఇప్పుడు ఆ సందీప్ గారు కూడా పెద్ద ఎత్తున పనిచేసి పాపం అంతనేగా ఓకే పోయినాం మాట్లాడినాం అది వేరే ఉంది రాజకీయాలు మా పిల్లగారిని గారిని అన్నాడు సరే అది ఓకే నేను దీని గురించి మాట్లాడతలేను ఇప్పుడు రాజకీయ పార్టీని చూసి మేము అభిమానులం అనే చిరంజీవి గారి అభిమానులము స ఉద్యమకారులు అనేటోళ్ళు తెలంగాణలో పోరాటం చేసిన వాళ్ళు మీ పార్టీని నమ్మిరు పార్టీ ఆలోచనను నమ్మిరు జనం అంటే ఓకే జనం కోసం కొట్లాడే పార్టీ అని ఒక నాయకుడు కావాలని మేంబటి వచ్చారు చంద్రబాబు పనుల బాగలేదనే అప్పుడు ఉన్నది రాష్ట్రంలో మీ అమ్మటి వచ్చే ఉండే మళ్ళీ మీరు కూడా అదే పార్టీల వైపు పోతా ఉన్నారు మీరు ఆ పార్టీలే నాయకులు అంటా ఉన్నారు మీరు ఏదైతే జనం అనుకొని మేము మేమటి వస్తున్నామో ఇప్పుడు అదే పార్టీలో మీరు జెండాలను చూపిస్తారు బీజేపీ పార్టీకి ఇక్కడ ఆదరణ లేదు ఇవాళ వాళ్ళు బీసీ అధ్యక్షుని తీసేసిర్రు ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ అధ్యక్షుడు ఉంటే ఆ అధ్యక్షుని తీసేసి ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి అంటారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న పదవిని తీసేసి పక్కకు పడేసి ముఖ్యమంత్రి అని అంటే ఈ జనం ఏమన్నా పిచ్చోళ్ళ బీసీలు మేమేమన్నా పాలేర్లమ్మా వీరన్న గారు మీరు ఏం చెప్తారంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి పార్టీ అధికారంలోకి రావాలి అంతే ముఖ్యంగా వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని కలలు కానీ కష్టపడి పనిచేస్తాం మీలాంటి వాళ్ళకి గుర్తింపు లేదంటారు అంతేనా నేనేమంట అదే అనేది ఇవాళ ఒక ఎన్ఆర్ఐలు ఉండరు కుకటపల్లిలో కొత్త వ్యక్తి వచ్చి పనిచేసిన ఆయన రక్తదానం చేసినోడు కాదు ఆయన అభిమాని ఎక్కడో నాకు తెలియదు ఆయన పేరు కూడా తెలియదు నాకు ఇంతమందిని కాదని కుకటిపల్లిలో ఆ వ్యక్తికి టికెట్ ఎట్లు ఇస్తావు సో ఒక ఎన్ఆర్ఐ ఆయన రక్తదానం చేసినోడు కాదు అసలు ఎక్కడ చిరంజీవి అభిమాని కాదు ఆయన ఎక్కడో ఉండి వాళ్ళు వ్యాపారం చేసుకునేటోళ్ళని తెచ్చి అభిమానులను కాదని మీరు మళ్ళీ ఇక్కడ కొత్త వ్యక్తులను పెట్టిస్తారు సంతోషకరమైన విషయం ఏంటంటే ఒక్కొక్కరికి ఇద్దరికి టికెట్లు ఇచ్చినట్టు ఇచ్చినట్టు నటిస్తూ వ్యాపారాలను పార్టీ పెట్టింది వ్యాపారుల కోసమా పార్టీ పెట్టింది ప్రజల మీద నమ్మకం పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ ఫస్ట్ నేను ఊరేదింది ప్రజల మీద నమ్మకం పెట్టుకోమని చెప్తున్నా జనం పేరులో పార్టీలో జనం ఉంది ఆ జనం పేరుని వదిలేసి పార్టీ జెండా అమ్మటి పడతా ఉండు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పార్టీ అమ్మటి ముఖ్యమంత్రులు చేసిన పార్టీ అమ్మటి పోతా ఉండు పవన్ కళ్యాణ్ మేము ఫస్ట్ మేము చెప్పింది అర్థమైంది అనుకుంటాం మేము మీకు ప్రజలను వదిలేసి అభిమానులను వదిలేసి ఇవాళ ఆడుపోతా ఉండు ఇవాళ ఒకసారి పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయి రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ని కలిసిండు కలిసి ఏమన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది ఆనందం వేసింది అన్నాడు దేనివల్ల ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తా ఉండు ఇది నేను కాదనుకున్నా కానీ కేసీఆర్ వల్ల సాధ్యమైంది అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని చెప్తా ఉండు పవన్ కళ్యాణ్ మరి ఇవాళ ఏమైంది డల్లాస్ పోయిండు అక్కడ ఎన్ఆర్ఐలు చేసిన మీటింగ్లో పోయి ఏం చెప్పిండు ఇవాళ ఆయన పసిగుడ్డు అని చెప్పిండు కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఇవాళ వచ్చి తెలంగాణలో వచ్చి నువ్వు ఒక ఏడు వందల మంది పొత్తు పేరుతోని ఇవాళ ఢిల్లీ పార్టీలను తెచ్చి గుండెల మీద ఇక్కడ పెట్టాలని తెలంగాణ పోరాట చరిత్ర ఉంటుంది దాని మీద మా గుండెల మీద ఆ పార్టీని పెట్టి నువ్వు మద్దతు ఇవ్వటమేంది ఇక్కడ టికెట్లు కొన్ని తెలంగాణ వ్యక్తులు మేము నీ నీ సినిమా టికెట్లు కొన్ని అభిమానులము ఇక్కడ ప్రజలు కొన్ని టికెట్లు మీకు నిన్ను హీరోగా నిన్ను ఆదరిస్తుంటే మీరు పోయి ఢిల్లీ పార్టీలను తెచ్చి మా మీద పోటీ చేస్తానంటున్నావు ఏంది ఇది 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 ఎట్లాంటి రాజకీయం అంటారు ప్రజలను నమ్ముతావా పార్టీలను నమ్ముతావా నువ్వు ఫస్ట్ ఇప్పుడు వీరన్న గారు ఏపీలో కానీ తెలంగాణలో కానీ పార్టీని నమ్ముకుని ఉన్న వ్యక్తులు పార్టీని వదిలి ఒక్కొక్కరిగా బయటకు రావడానికి కారణాలు ఏమేమి ఉన్నాయంటే ఏం చెప్తారు ఇప్పుడు నేను అదే అదేమంటాను పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆయన ఎజెండా మారింది మొదటి ఉన్నప్పుడున్న ఎజెండా పార్టీస్ పెట్టినప్పుడు ఉన్నటువంటి ఎజెండా రాను రాను ఆయనను వ్యక్తులు ఎవరు ఆయనను ఏదో శక్తి కావాలనే పక్కకు తీసుకొస్తా ఉంది ఆయన మా మైండ్ను పక్కకు తీసుకుపోతుర్రు ప్రజలకు దూరం చేసే ఆలోచన ఆయనలో అవుపడతా ఉంది ప్రజలను దూరం చేసి పార్టీలకు దగ్గర చేస్తుర్రు వ్యాపారస్తులలో దగ్గరికి పోతూ ఉండు పవన్ కళ్యాణ్ ఇవాళ చూడండి నేనేమంటున్నా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయన మోడీలకు వ్యాపారానికి ఇస్తూ రైతులను ఎక్కడా గిట్టుబాటు ధరియలే ఇక్కడ తెలంగాణ రాజకీయాలకు వచ్చి ఏమంటున్నారు ఎలక్షన్ ముందులో బీసీలు ముఖ్యమంత్రి అంటుంది బీజేపీ పార్టీ రైతులకు మద్దతు అంటా ఉంది ఎక్కడన్నా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఆ బీజేపీ ఇన్ని ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ఎక్కడ ఉందా పార్టీ ఓపెనింగ్ కి ఎవరో పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు చాలా మంది వచ్చారు మీరు ఎక్కడో బయట ఉన్నారు తెలుసుకొని మిమ్మల్ని పిలిచారు లోపలికి మీతో ఓపెనింగ్ చేయించారు ఇన్ని తెలిసిన వ్యక్తికి తన చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఎవరి వల్ల తన అభిమానులు తన కార్యకర్తలు తనంటే ప్రాణం పెట్టే కార్యకర్తలు దూరం అవుతున్నారు అన్న విషయం తెలుసుకోలేరంటారు ఆయనకు తెలియకుండా జరుగుతుంది ఇదంతా పవన్ కళ్యాణ్ దృష్టికి నేను జరిగే విషయం కొంత దృష్టికి తెచ్చిన కానీ రాజకీయాలలో ఆయన రెడ్డి గౌడు ఇలాంటి వ్యక్తులను పోస్ట్లో పెట్టుకోవటం మూలాన నేనే బీసీ సామాజిక వర్గం నుంచి వెనకబడిన కులం నుంచి వచ్చిన కాబట్టి సరే ఓకే ఆయన రాజకీయ పార్టీ కొనసాగాలే ఆయనకు ఆయన పెట్టిన రెడ్డి గౌడు ఇబ్బంది పాలు కావద్దు నేను వాళ్ళ మీద చెప్పొద్దని సైలెంట్గా నేనే పవన్ కళ్యాణ్ లోపలి రమ్మన్నా నేను పోలేదు బయటకు వచ్చిన ఎందుకు అడుగున్నట్టు వాతావరణ సిస్టమే పాగలే సిస్టంలో పక్కన ఉన్న వ్యక్తులే సరిగా లేరు కాబట్టి ఆయన ఫెయిల్ అవుతాడని ముందే తెలుసు నాకు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది ముందులే నాకు అర్థమైంది అయినా మేము ప్రచారం చేసినాం ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నేను తిరుపతి సభలో ఒక మాట కాకినాడ సభలో ఒక మాట ఇచ్చేపురంలో ఒక మాట ఇచ్చేపురంలో ఏమన్నాడు నాకు వ్యాపారాలు లేవు నాకు హెరిటేజ్ లాంటి వ్యాపారం లేదన్నాడు ఇచ్చాపురం మీరు చూడండి ఇచ్చేపురంలో ఒక సభలో నేనున్నా ఆ స్టేజ్ మీద నుంచి నేను మొత్తం తిరిగిన మొత్తం నేను నా హీరో వండు వేసుకొని తిరిగిన మొత్తం యాత్రలో నేనున్నా ప్రతి ప్ర ప్రజల్ని కలిసిన అన్నిటి కలిసి ఏమన్నాడు ఆడా ఇచ్చేపురంలో నాకు వ్యాపారాలు లేవు నాకు హెరిటేజ్ లాంటి సంస్థలు లేవు మేము ఎప్పుడు మీకు చేయాలా అన్నాడు చంద్రబాబును అన్నాడు మళ్ళీ ఇవాళ ఏంటి ఇవాళ కుగడపల్లిలోకి కోదాడలోకి కళ్ళే బీజేపీ జెండలతో పాటు చంద్రబాబు మౌపడుతూ ఉంది ఇదేమి రహస్య ఒప్పందం అంటారు నేను సో వీరన్న గారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొత్తులని అవని ఇవ్వని ఇప్పటివరకు మీరు కూడా కొన్ని అంశాలు చెప్పారు చాలామంది పార్టీ నుంచి బయటకు రావడానికి కారణాలు ఏంటో కూడా చెప్పారు పార్టీని పార్టీని ముఖ్యంగా పార్టీని నమ్ముకొనున్న కార్యకర్తలను కానీ మీలాంటి అభిమానుల్ని కానీ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళని కాపాడుకోవాలి ఇక నుంచైనా వాళ్ళు బయటికి వెళ్లకుండా తన కోసం పనిచేసే వాళ్ళని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటారు ఏం కోరుకుంటున్నారు మీరు అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటానికి సిద్ధంగా కూడా లేడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానులను దూరం చేసుకుంటానికే ఆయన ఆఫీస్ ముంగలికి ఎవరు రాకుండా ఉండడానికి కొంతమంది బౌన్సర్లను పెట్టుకుంటాడు ఫస్ట్ ఆయన గేట్కి ఎదురుగా కూడా ఒక అభిమానులు అవపడొద్దు అది వాళ్ళకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ల డ్యూటీ ఎదురుగా పవన్ కళ్యాణ్ కారు వస్తుంటే అభిమానులు ఉండొద్దు ఆడ వాళ్ళు చెప్పిన మాటే మీకు ఇన్నిసారి చెప్పినా ఎందుకు వస్తుర మీరు అంటారు అంటారు ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు కార్యాలయానికి అభిమానులతో పాటు ఈ సమస్యల పరిష్కారం కోసం ఎంతోమంది సమస్యలు చెప్పుకుంటానికి వస్తుర్రు వాళ్ళని కూడా మీరు ఇష్టం లేదు ఇక రెండు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని కలవటానికి ఇష్టం లేకనే పార్టీ జెండాలను కలుస్తుండ ప్రజల మీద నమ్మకం లేక రెండు సార్లు ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్ ఈ మూడో ఎలక్షన్ దగ్గరికి వస్తుంది సార్కు ప్రజల మీద విశ్వాసం లేదు అభిమానుల మీద చిరంజీవి అభిమానుల మీద విశ్వాసం లేదు కాబట్టి ఇప్పుడు జెండాలను ఎన్నుకుంటుండు పార్టీ జెండాలను ఢిల్లీ పార్టీ జెండాలను ఇక్కడ పోతే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఇంకో టీడీపీ పార్టీ జెండాలను జెండాల మీద ఆధారపడుతుండు జనం మీద కాదు జనం మీద విశ్వాసం కోల్పోయిండు ప్రభాకర్ పవన్ కళ్యాణ్ జనం మీద విశ్వాసం లేకపోవటం మూలానే జెండాల పోతా ఉండు మేము మాత్రం జెండాల కూలీలుగా మారటానికి సిద్ధంగా లేము కొనసాగితే ఎంతమంది ఇంకా బయటకు వచ్చే అవకాశాలున్నాయంటే ఇప్పుడు ఎవరుండ్ర ఆయన చిరంజీవి గారితో ఉన్నటువంటి పోరాటం చేసిన వ్యక్తులు కానీ ఎంతోమంది కత్తి పద్మరావు లాంటి వాళ్ళు జేబీరాజు లాంటి వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద ఉద్యమకారులు నార్మూల్ లాంటివి ఎంతోమంది వచ్చి పోరాటం చేసే వాళ్ళు వచ్చారు సంఘాలు వచ్చినాయి బీసీ సంఘాలు వచ్చినాయి ఎస్సీ సంఘాలు వచ్చినాయి ఎక్కడా లేదు వాళ్ళంతా ఎవరు లేరు ఇప్పుడు పోనీ వ్యాపారం చేసే వాళ్ళు కూడా లేరు ఇంతెందుకు జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కానీ తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కానీ అడిపోతే రామ్మోహన్ నాయుడు తమిళనాడు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు ఇప్పుడు పక్కన లేరు అందరూ వాళ్ళను పవన్ కళ్యాణ్ దూరం చేసుకుంటుండు ఎందుకు దూరం చేసుకుంటుండు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనే నీడను కోల్పోలేదు ఇంకా దానివల్ల ఈ వ్యక్తులు స్వతంత్రంగా చేద్దామని చెప్పడం మూలాన్నే ఆ స్వతంత్ర శక్తిగా ఉండడానికి పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు నాలుగు సంవత్సరాలకు ఎలక్షన్ ఐదు ఐదు సంవత్సరాల టైంలో వస్తాడు ఎలక్షన్ టైంలో ఓకే వీరన్ గారు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలను వదిలేసి పార్టీ జెండాలను వదిలేసి ప్రజల కోసం రోడ్డు మీదకి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్తా ఉన్నా ఫస్ట్ అభిమానులు చిరంజీవి గారు అసలు ఇంకో విషయం ఏంటంటే నాకు రాజకీయ బాస్ లేదన్నాడు చిరంజీవి ఆయనకు బాసు చిరంజీవి చెప్పే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ప్రజల్లో దిగుతుండూ నాకు బాసు లేదన్నాడు అది పెద్ద తప్పు తప్పు మాట అది చిరంజీవి గారు చెప్పే ఆయనే నీకు బాసు ఆయనే నీకు అన్న ఆయనే అమ్మ ఆయనే ఆయనకున్న క్రేజే ఇప్పుడు నువ్వు ఒక రాజకీయ నాయకునిగా ప్రజల్లో నీకు విలువ పెరిగింది ఆయన లేకుంటే ఎక్కడిది నువ్వేమైనా సామాన్యుని కాదు కదా నువ్వేమైనా రోడ్డు మించి వచ్చిన చిన్న వ్యక్తివా పోరాటం చేసి వచ్చిన వ్యక్తివా రాలే ఉన్నటువంటి ఆ మెగా అనేటువంటి పేరుతో స్టార్తోని నువ్వు ఒక హీరోగా వచ్చి ఒక మనిషిగా నిలబడి స్టార్గా అయ్యి ప్రజలు రాజకీయాల్లోకి వచ్చినావు సో మిగతా పార్టీలను ప్రజల్లోకి రావాలంటారు అంతే మీరు బోత్ పార్టీల వైపు పోతురు మీరు స్వతంత్ర శక్తి ఉంటే ప్రజలు గౌరవిస్తారు ఆ పార్టీలను తిరస్కరించిరు ఆ పార్టీలను ఆ జెండాలను ఈ తెలుగు రాష్ట్రంలో తిరస్కరించిరు ఆ పార్టీలు ఎక్కడికి ఇక్కడ రావు చంద్రబాబు కూడా అయిపోయింది మోడీ మోడీ పార్టీ కూడా ఇక్కడ రాదు బీజేపీ కూడా లేదు అయినా మీరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జెండాల మోజులో పడి ప్రజలను పక్క అవమానం చేస్తున్నారు మీరు ఆ పార్టీల వైపు పోవటమే ప్రజలను అవమానం చేసినట్టు ప్రజల మీద నమ్మకం లేనట్టు సో వీరణ్ గారు అయితే ఇప్పుడు అభిమానుల్ని ప్రజల్ని అవమానిస్తున్నారన్నట్టు మీరు మాట్లాడారు అవమానిస్తున్నారా లేకపోతే మోసం చేస్తున్నట్టు అంటారు ఇప్పుడు నచ్చిపోయిన ఎలక్షన్లో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ప్రజల సమస్యల కోసం రావాలి ఎలక్షన్ల ముందు వచ్చిన పద్దెనిమిది ముందు ఎలక్షన్లు వచ్చిన నువ్వు ఆ ఓట్లు వేసినట్లు వాళ్ళను నాలుగు సంవత్సరాలుగా వదిలేసి మళ్ళీ ఈ మధ్యన పుడుతున్నావు అంటే ఏంది ప్రజలను మోసం చేసినట్టే కదా నీకు ఓట్లు వేసినటువంటి కార్యకర్తలు ప్రజలు అభిమానులు వీళ్ళందరూ ఎక్కడ పోవాలి మేము నీ కోసం జెండాలు పట్టుకున్నాం నీ కోసం జేజేలు కొట్టినాం ఓట్లు వేయించినటువంటి జెండా ప్రజలు అభిమానులు ఇలా చిరంజీవి పాపం కులాల పేరుతో కూడా మీరు ఐక్యత అన్నారు ఏది ఈ నాలుగు సంవత్సరాలు ఎడిపోయారు మీరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ జెండాలను మోస్తురు మీరు కాబట్టి ప్రజలను మోసం చేయటమే ప్రజలను